Thank you.
सारी राजु नीक उरीशिक्ष खाइन चेस्तू आर्डर्स पंपार ना सर्वीस लो इलांटी रोजु रालेदु इलांटी रोजु वस्तुंदनि नेनु एप्पुडू अनुकोलेदु कानी ना सर्वीस लो इलांटी रोजु एप्पुडू ओकप्पुडू वस्तुंदनि నాకు తెలుసు సార్ ఇంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు చూడు బాబు ఈ శిక్ష అమలు జరిపే ముందు నేరస్తుడి చివరి కోరిక తీర్చడం మా విధి చట్టరీత్యా అందుబాటులో ఉన్న నీ కోరిక ఏదైనా చెబితే సార్ సముద్రంలో మునిగిపోతున్న వాడిని చివరి కోరిక ఏమిటి అంటే ఏం చెబుతాడు సార్ బయటకు తీసి ప్రాణాలు కాపాడమంటాడు अलागे उरी पड़ेवाणि चवरी कोरिक शिक्ष तप्पिंचमंटाडु अदि मी वल्ल कादु सार अलांटप्पुडु एंदुकु सार इवन्नी अडगडं सार चच्चिपोयिन वाडिकि इंजेक्षन् इव्वडं एंतो चावबोये वाडिकि पंचपक्ष प्रमाणालु पेट्टडं कूडा अंते सार नाकेमोद्दु सार लेदु बाबू पोये प्रति प्राणिकि पोये मुंदु तुलसी तीर्थं पोसेदि पोये प्राणान्नि आपटानिकि कादु తృప్తిగా ప్రాణం పోవటాని అలాగే ఈ కోరిక తీర్చడం కూడా అంతే పుట్టగానే ఎవరో తెలియకుండా పిలిచే మొట్టమొదటి పిలుపు అమ్మ అందుకే నేను పోయేటప్పుడు కూడా చిట్టచివరగా ఆమెనే పిలిచిపోవాలని సార్ సార్ నేను పోయే ముందు ఆవిని చూడాలి నేను పోవడం ఆమె కళ్ళారా చూడాలి తీసుకొస్తారా సార్ ఆమె ఎక్కడ ఉన్నారు ఉరి తీయబడే ముందు రాజు నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆమే నాలాగే ఉండటం వల్ల నేను ఆ స్థానానికి రావాల్సి వచ్చింది నీతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది నిజం చెబితే ఇతని భవిష్యత్తు పాడైపోతుందని ఎవడి భవిష్యత్తు పాడైపోతుందని అబద్ధం చెప్పావు మరి నా భవిష్యత్తు ఏమైపోతుందని ఇలా తయారు చేశావు నేనేం చేశాను నీ చేతులారా నువ్వే చేసుకున్నావు నేను నిన్ను హత్య చేయమన్నానా నిన్ను ఇలా రాక్షసుడిలా మారమన్నానా పది మందికి చీడ పురుగులా తయారవమన్నానా ఇల్లు వాకిలి తల్లిని వదిలి జులాయి విధవలతో తిరిగి దొంగతనాలు దోపిడీలు చేసి ఒక బజారు ముండని తీసి ఆ రోజు కూర లేదంటే తోటకూర తెచ్చి నీ చేతిలో పెట్టాని అప్పుడేమన్నావు మంచి పని చేశావురా బాబు అన్నావు ఈ రోజు నేను నిన్ను చేసిన పని ఆ రోజే నువ్వు నన్ను చేసుంటే ఈ రోజు నీ కొడుకు స్థితి ఉరికి ముందు దాకా వచ్చుండేది కాదు దీనికి కారణం ఎవరు నువ్వా నేనా నువ్వు అమ్మవి నేను నీ కొడుకుని అమ్మ
అసలు అమ్మ అనే పదానికి నీకు అర్థం తెలుసా ఈ బిడ్డనైనా జీవితంలో తిట్టనంతగా తిట్టేది ఎవరో కొట్టనంతగా కొట్టేది తల్లి బిడ్డ పొరపాటు చేస్తే తిడుతుంది తప్పు చేస్తే కొడుతుంది తిట్టి తను బాధపడుతుంది కొట్టి తను ఏడుస్తుంది గుండెల మీద ఎత్తుకుంటుంది గుండెల్లో దాచుకుంటుంది తనకంటే ముందు బిడ్డ తినాలనుకుంటుంది బిడ్డ కంటే ముందు తను పోవాలనుకుంటుంది కానీ అడవిలో కొన్ని మృగాలు ఉంటాయి అవి కూడా బిడ్డల్ని కంటాయి తన్న వెంటనే తిరిగి తినేస్తాయి నువ్వు అలాంటి దానివే నువ్వు తల్లివి కాదు బిడ్డ నాశనాన్ని కోరిన ఒక రాక్షసివి నీకు నిజంగా బిడ్డ మీద ప్రేమ ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిన దానివి నీకు ఆస్తి అంతస్తు దొరికిన తర్వాత నన్ను ఎందుకు మర్చిపోయావు పోనీ నేను నీ ఇంటికి వచ్చినప్పుడు తల్లిని నేను ఎందుకు చెప్పలేకపోయా పోనీ కోర్టులో నిలదీసినప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోయా తెల్లవారితే ఉరితీస్తారని తెలిసినా రాలేకపోయా ఇప్పుడు ఇప్పుడు నా అంతట నేనే పిలిపించి నా చావు చూడాలని రమ్మంటే వచ్చి కన్నీరు కారుస్తున్నావా ముసలి కన్నీరు నీలాంటి తల్లులే లోకంలో ఉంటే ఈ లోకం ఏనాడో ఖాళీ మసిలిపోయేది ఈ లోకంలో ఇంకా ఎందరో మహాతలులు ఉన్నారు అందుకే అందుకే ఈ లోకం ఇంకా పచ్చగా ఉంది ఏ తల్లి ఏ బిడ్డని చెడిపొమ్మని చెప్పక్కర్లేదు చెడును సమర్థిస్తే చాలు చెడగొట్టినట్టే లెక్క చిన్నప్పుడు ఏ తప్పు పని చేసినా గారంగా నెత్తికెక్కించుకోవడం కట్టి కత్తితో పొడిచి చంపేయడం నేను ఈ వెధవ పని చేసినా బిడ్డని వెనకేసుకురావడం కట్టి మెడకొక ఉరితాడు వేసి బావిలో పారేయడం మంచిది నీలాంటి తల్లులు నీలాంటి తల్లుల తంపకంలో పెరిగిన నాలాంటి బిడ్డలు చివరకు చివరికి ఇలాగే ఇలాగే బిడ్డల్ని ఇలా తయారు చేసిన నీలాంటి తల్లులకు శిక్ష ఏమిటో తెలుసా తల్లి కళ్ళ ముందే బిడ్డ చావడం అందుకే అందుకే నేను ఇక్కడికి పిలిపించాను నువ్వు చూస్తుండగానే నేను చావాలి నేను చావడం నువ్వు కళ్ళారా చూడాలి అదే అదే నువ్వు చేసిన నేరానికి శిక్ష నువ్వు చేసిన నేరానికి శిక్ష బాబూ బాబూ తల్లి ఒడే తన బడిగా తనయుడు నేర్చిన పాఠం తల్లికి గురు దక్షిణగా బిడ్డ ఆత్మ బలిదానం ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కావాలిది గుణపాఠం తల్లి ప్రేమ పాశం కారాదు బిడ్డకు యమ పాశం ఉరి తీసిన కేటుగాడు చిరంజీవి మానవుడు చితిలో కాలని మృతిలో చావని మహనీయుడు మహనీయుడు ఓం శాంతి శాంతి శాంతి